డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని, పెండింగ్ వేతనాలు తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివారంలో ఉద్యోగులు ర్యాలీ చేశారు. కాశీవారి తూము సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లా కాంట్రాక్టుల ఉద్యోగుల చైర్మన్ వెంకన్నబాబు మాట్లాడుతూ, ప్రభుత్వాలు మారినా మాకు న్యాయం జరగటం లేదు, 2 నెలల నుండి జీతాలు లేకుండా ఎలా బ్రతకాలి, ప్రభుత్వం తక్షణమే స్పందించి మా ఉద్యోగుల బాధను అర్థం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్ రావుకి వినతి పత్రాన్ని సమర్పించారు. దసరాకైనా మన జీతాలు రావాలని చాలా ఎదురు చూస్తున్నాయి సార్. ఈ దసరాకైనా సరే మా చేసి అదేవిధంగా అన్ని విభాగాలు మరి ముందుగా వినతిపత్రం ఇచ్చి మరి సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలు మరి అమలు చేశారు కాబట్టి ఆయన ముఖ్యంగా మరి మేము ఆయన మననం చేసుకుని మరి ర్యాలీగా ఈరోజు ఎస్ఎస్ఏ ఆఫీసుకి రావడం జరిగింది. మరి ఏపీసీ గారికి కూడా మరి వినతిపత్రం ఇచ్చి మరి ముఖ్యంగా మరి 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్ఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నారు, మరి వారికి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు, దానికి తోడు సమ్మె జీతాలు 22 రోజులు చేశాము, మరి అది ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకున్నారు, అయినప్పటికీ కూడా నేటికి కూడా అది కార్యరూపం చేయాల్సలేదు. మరి సమ్మె మినిట్స్ అంటే ఎంటీఎస్ కానీ మాకు హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ అది నేటికి కూడా సమ్మె చేసి మేము 10 నెలలు అయింది కానీ దాని కార్యరూపం దాల్చలేదు. మరి ఇవన్నీ కూడా మేము ఆవేదన చెంది మరి నిన్న గాంధీ జయంతి నాడు ఆ మహానుభావుడు పుట్టినరోజున మరి జిల్లా అంతా కూడా ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి మరి నిరసన తెలిపి మరి మా హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి మా కోరికలు నెరవేరాలని చెప్పేసి మరి ఆయన్ని మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి అంబేద్కర్ గారిని కూడా మననం చేసుకుని మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి మాకు ఈరోజు ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు కూడా నేటికి రాలేదు. మరి వినాయక చవితి పూట కూడా మరి మా సిబ్బంది పస్తులు ఉన్నాయి, మరి మేము చాలా ఆవేదన చెందాము. మరి దసరాకు కూడా మాకు జీతాలు వస్తలేదని చెప్పేసి మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. అదేవిధంగా ఐఆర్టీలకి అయితే మరి 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు, మరి వాళ్ళకి కొత్త విధానం ఏర్పాటు చేశారు బాండ్ల విధానం, మరి దాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నాము. జయశ్రీ.